ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మామూలుగా ఎలక్షన్ ఎట్లా ఉండబోతుంది, ఓటరు ఎటు ఓటేస్తారు, మీరైతే మీ ఉద్దేశం ఏంటి యాజ్ ఎ ఓటర్గా? దేవరమ్మ నాగరం చౌడుపల్లి మండలం. మేమైతే పుసుకుంట్ల పావగారికి ఓటేస్తాము. మేము రాజగోపాలు మాకు దేవరమ్మ నాగరానికి ఎంపీకి పోటీ చేసినప్పుడు దత్తా తీసుకుంటా అన్నాడు. ఇంతవరకు దత్తా తీసుకోలేదు. ఎంపీ ఐదేళ్ళు అయిపోయింది. రెండో కోటి అంటే ఎంపీ అది ఎంఎస్సీ చేసిండు, ఏం పని చేయలేదు. మళ్ళీ ఎమ్మెల్యే 3.5 సంవత్సరాలు చేసిండు, ఏం ఇంత పని తట్ట మన్ను కూడా వేయలేదు. మేము రాజగోపాల్కి ఏ రకంగా ఓటు వేయాలి ఆయనకే గుర్తింపు ఉండాలి. ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కానీ మేము చెప్పినా కానీ వినిపించుకోలే ఆయన. మేము 10 సార్లు ఆయన ఇంటికి పోతే కూడా రెస్పాన్స్ కూడా ఇవ్వలేదు మాకు. ఇవ్వనప్పుడు మేము మా దేవరమ్మ నాగరంలో మేము అర్జెన్సము గుడి కట్టుకుని వెళ్ళాం. మాకు గుడి కట్టుకుంటే అంటే కూడా మేము పోయినసారి ఇట్లా కట్టుకుంటున్నాం మేము పేదోళ్ళం అని కూడా చెప్తా కూడా మమ్మల్ని రెస్పాన్స్ ఇవ్వలేదు. ఏ వెళ్ళిపో పుసుకుంటే అయినా ఇస్తాడు పో, మాకు సంబంధం లేదని కూడా వెళ్ళగొట్టిండు. మరి ఈరోజు నేను అభివృద్ధి చేస్తా అని ముచ్చట తీసుకొస్తుండు. ఆనాడు మరి కాంగ్రెస్లో మూడేళ్ళు ఉండి కాంగ్రెస్లో ఉండి నువ్వు ఒక్క తట్టడం మనీ అయిపోతుంది, ఏ రకంగా ఓటు కాని వస్తున్నావు, ఏ రకంగా ముఖం పెట్టుకొని వస్తున్నావు, సిగ్గి సేటు ఉండాలి. మరి ఇక్కడ డీనగరానికి వస్తాకు కొయిలగూడకి వెళ్ళి నాగారం పిల్లపాడుకు వస్తాకు సిగ్గి సేటు ఉండాలని అడుగు ఓట్లు ఆడతాకు. ఇది సిగ్గి సేటు ఉండాలని కూడా మేము మరీ చెప్తున్నాము. రోడ్డు అయితే ఒక ఆడి మనిషి పోతే అక్కడనే నీళ్ళ తడగొడుతుంది, ఆ రోడ్డు మీద నీళ్ళ తడగొడుతుంది. అతనికి రోడ్డు నిన్న రాత్రి వచ్చిండు, రాత్రి వచ్చిండు మరి రోడ్డు అని జర తెలవలేదు. ఆయనకు కళ్ళు మూసుకున్నా గుడ్డోడ ఆ ఇంజన్ల సార్ ఎందుకు చేయలేదు, ఇల్లు ఇస్తాడు ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆయన ఏ ప్రభుత్వం పెట్టుకోని మళ్ళీ ఇట్టేస్తాడు. ఇటర్ రాజేంద్రుడు ఇప్పుడు గెలిచి ఏం పని చేస్తుడు, నిమ్మలంగా కూర్చుండు ఆయన కూడా ఇవాళ పని చేస్తుండా రూపాయి కూడా చేస్తున్నాడు. గా వరంగల్లో సీతక్క ఉంది. సీతక్క ఏం చేసింది, హరేశరావుని అడిగింది, కేసీఆర్ తను కొట్లాడింది, పనులు ఇది కోట్ల కొద్దిగా పని పెట్టిండు, మరి ఒక ఆమెకి ఇచ్చిండు. ఈయనకేమో ఏవైనా వీళ్ళు తింటారు వాళ్ళు తింటారు అని పెట్టిండు అసెంబ్లీ. మేము కూడా చూసినాం, టీవీలలో చూసినాం, కానీ ఈయన తట్టడం మన్ను పోయలేకపోయిండు. అదే పుసుకుంట్ల పవాకరు మాకు లీలటాక్ కట్టించిండు. రెండో ఒకటి ఏంటంటే పైప్ లైన్ ఇచ్చిండు, ఊళ్ళో పని కంపెనీతో మాట్లాడి సీసీ రోడ్లు ఓపించిండు. మాకు ఊళ్ళో జనానికి కూడా ముసలోళ్ళు కూడా పింఛన్ ఇస్తుండు. మొన్న కూడా 150 రూపాయలు పింఛన్లు వచ్చినాయి. ఖచ్చితంగా మా ఊళ్ళో జనాన్ని అడుగుతా కూడా కారు గుర్తుకే ఓటు వేస్తా అంటారు. ఎవరు చెప్పినా ఎవరు నోటితో మాట అడిగినా కానీ కారు గుర్తుకే ఇస్తాం. కేసీఆర్ మా పెద్ద కొడుకు అని చెప్పడం జరుగుతుంది. మరి మీ అంతకాలం మించింది మాకు ఏం కావాలి, ఖచ్చితంగా కారు గుర్తే ఓటు వేస్తారని అంటారు. చెప్పండి మీ పేరు. నరేందర్ సార్. నరేందర్ ఏ ఊరండి? డీనగరం. ఇప్పుడు ఈ బై ఎలక్షన్ వచ్చింది కదా, ఈ ఎలక్షన్లలో ఓటు ఎవరికి ఇద్దాం అనుకుంటున్నారు? కేసీఆర్. ఎందుకు కేసీఆర్? ఎందుకు మాకైతే అన్నీ మంచిగా అనిపించింది. కేసీఆర్ పరిపాలన ఏం నచ్చింది మీకు? అంటే ఫ్యామిలీ కానీ కాదు, కానీ ఒక గత ఇప్పుడు 8 ఏళ్ళు అయింది ప్రభుత్వం వచ్చి, అన్ని పథకాలు ఏదొక్కటి ప్రతి ఒక్క రూపం ఏ ఇంటికైనా చెందింది. ఒక ఏదైనా ఒక ఇది మామూలుగా కళ్యాణ లక్ష్మి కానీ ఒక మామూలు పింఛనే కానీ మా ఇంట్లో అని కాదు నేను అనేది, ప్రతి ఒక్క రూపం ఏ ఇంటికైనా, ఇప్పుడు మీ ఇంటికైనా మా ఇంటికైనా, ఇప్పుడు పొలం ఉన్న వాళ్ళకైనా రైతు బంధు, ఇంకొకటి ఏ ఒక్క రూపమైనా, ఒక కళ్యాణ లక్ష్మి కాకుండా మామూలుగా ఇప్పుడు ఒక ఏ రూపమైనా ప్రతి ఒక్క రూపం ఇంటికి చెందింది. కేసీఆర్ చేసింది, కాంగ్రెస్ చేసింది అయితే ఏమీ లేదు. ఎప్పుడున్నా కొట్లాటలు ఇది అది. ఇప్పుడు ఇంకొకటి రాజగోపాల్ రెడ్డి ప్రతిసారి ఎప్పుడు వచ్చినా కానీ ఎలక్షన్ల టైం వస్తాడు, వచ్చే ఏం చెప్తాడు, ఇక ఇదో అదో ఎంతసేపు చెప్పినా డబ్బులు పెడతాడు, మేము ఎంతసేపు చెప్పినా మాకేంది, ఇక నేను ఇది తీసుకుంటా దత్తకు తీసుకుంటా నేను అన్నీ చూసుకుంటా అని చెప్తాడు. మునుగోడుకి ఎంతసేపు చెప్పినా ఆయన్నే ఒక వెనుకబడడం కారణం రాజగోపాల్ రెడ్డి వల్లనే. మునుగోడు నియోగవర్గం మొత్తం వాళ్ళు ఎంతసేపు చెప్పినా ఆకర్షణ, ఎంతసేపు చెప్పినా వస్తాడు డబ్బు మహిమ వస్తాడు, ఒక పేకాట రూపం ఎంతసేపు ఇట్లా ఆట ఇట్లా పైసలు వేస్తాడు తీసుకుంటాడు, అంతసేపు డబ్బులు 100 రూపాయలు వేస్తాడు 200 తీసుకునే బాధ్యత ఆయనది. జనాలకు తెలియదు రాజగోపాల్ రెడ్డి ఎంతసేపు చెప్పినా జనాలు నమ్ముతారు, పిచ్చి జనాలు.
కానీ కనీసం ఏం చేస్తుండు, ఓట్లప్పుడు తప్పితే ఇంతవరకు 3.5 ఏళ్ళు అయింది, మళ్ళీ ఇప్పుడే వచ్చింది. కానీ ఏ ఒక్క నాయకుడు బీజేపీలకు ఎంతో ఉన్నారు దిగినరు, వాళ్ళకు ఒకసారి ముఖం పెట్టుకొని మళ్ళీ ఎప్పుడన్నా వచ్చిండా. అదే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏ దానికి ప్రతి ఇట్లా చిన్న కబురు చెప్తే వస్తాడు. ఏ సమస్య ఒక ఇంటికి పోతే రెస్పాన్స్ ఉంటుంది, ఈయన దగ్గర ఉండదు. అది ఎంతసేపు చెప్పినా ఒక్కసారి జనాలను ఏం చేస్తాడు, వస్తాడు, ఆకర్షించుకుంటాడు, అప్పటిదప్పుడే ఇచ్చేస్తాడు. అది సార్. ఇంకా కేసీఆర్ పథకాలు ఇన్ని మీకు ఇన్ని వచ్చినాయి అంటున్నారు కదా, ఓటేస్తే మేలని అనుకున్న అందరు జనాలు, చాలా వరకు మాత్రం కేసీఆర్కే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే ఇస్తారు 90%. వీళ్ళు ఒకటే నేను అడిగేది, కేసీఆర్ ముఖం చూసేస్తారా? ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేగా నిలబడుతున్న కుసుకుంట ప్రభాకర్ రెడ్డి అయితేంది, రాజగోపాల్ రెడ్డి అయితేంది, వ్యక్తిగతంగా వీళ్ళ ముఖం చూసేస్తారా? ఇక్కడ ప్రజల నాడు ఏముందనుకుంటున్నారు మీకు? సార్, కేసీఆర్ ముఖం చూస్తారు కంపల్సరీ 90%. ఎందుకంటే ప్రతి ఒక్కొక్కరు ఇంటికి పెద్ద కొడుకు అంటారు సార్, ఇంటికి పెద్ద కొడుకు అంటారు. పెద్దోళ్ళైనా ఎవరికైనా ప్రతి ఒక్క రూపం ఇంటికి చెందుతుంది కాబట్టి కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు కూడా కాకపోతే ఏంటంటే వీణ ఏదో అది చేసి గెలిచిండు. ఈ పాటికి ఎన్నో పనులు అవు, ఆయన వల్లనే ఇక్కడ పనులు కాలే. కొన్ని పనులు కాకపోవడం కారణం రాజగోపాల్ రెడ్డి వల్లనే కాలే. మొత్తం అయితే మీరు టీఆర్ఎస్కి ఓటేస్తారు? కంపల్సరీ సార్, టీఆర్ఎస్కు ఓటు వేయాలి. ఈ వారికి చెందని మనిషి లేరు. కేసీఆర్ పెట్టిన పథకము ప్రతి వారికి చెందింది. రైతు బంధం చెందుతుంది, కళ్యాణ లక్ష్యం చెందుతుంది, ఆడి మనిషి కడుపుతోనుంటే దవాఖానికి అది చెందుతుంది. గుడ్లు ఇస్తారు, పప్పు ఇస్తారు, నూనె ఇస్తారు. రెండో ఒకటి ఏంటంటే మళ్ళీ దవాఖానకు పోతే 12,000 ఇస్తారు, పిల్లగాడు పుడితే 13,000 ఇస్తారు. మరి ఇట్లాంటి పథకాలు అన్నీ చేస్తున్నాయి రైతు బంధము. మరి ఏడన్నా ఏ ప్రభుత్వం లేదు సార్, గుంట భూమి ఉంటే యాక్సిడెంట్ అయితే 5 లక్షలు ఎమ్మడే ఇస్తారు. ఏ రూపమైనా సరే 5 లక్షలు ఎమ్మడే ఇస్తారు సార్. ఏంటంటే ఏ ప్రభుత్వం నేను చూసినా తీసుకుపోయి అక్కడ వారి దగ్గర కానీ చూసుకుంటూ పోయారు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా చూసుకుంటూ పోయారు. కానీ ఈ ప్రభుత్వం అయితే 5 లక్షలు అయితే ఖచ్చితంగా వస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి మేము కూడా అందరం కలిసి 100కి 100 చేస్తాము, ఓట్లు ఇప్పిస్తాం, కాళ్ళు పట్టుకుంటాం, బతిలాడతాం, గద పట్టుకుంటాం, ఓట్లు కేసీఆర్కే ఖచ్చితంగా, కేసీఆర్ ముఖం చూసి కేసీఆర్కే చేపిస్తాం అని మేము స్పష్టంగా చెప్తున్నాం. ఏ పరిస్థితి అయినా కేసీఆర్కి ఓటేస్తాం. మాకు ఇన్ని చెందంగా కూడా మేము ఏరే వారికి ఎందుకేస్తాం, రాజగోపాల్కి ఎందుకేస్తాం సార్? మాకేం ఇచ్చినా ఏం రూపాయి చెందలేనిది, రూపాయి ఏం ఓటు కూడా వేయం, ఒక్క ఓటు కూడా వేయనియం, అట్లా జిద్దు మాది అని అంటారు. ప్రతి వారికి ఆ రకంగా చేస్తాం. కేసీఆర్కే పేరు ఏంటండి? రాజశేఖర్ రెడ్డి. ఇక్కడ బై ఎలక్షన్లు వచ్చినాయి కదా, ఎవరికి వేద్దాం అనుకుంటున్నాం? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి స్వలాభం కోసం బీజేపీ పార్టీలో చేరడం జరిగింది, అందుకోసం మేము బై ఎలక్షన్లు వచ్చినాయి. దానివల్ల ఈ ఇప్పుడు మునుగోలులో ఈ ఇంటింటికి తగాదులు పెట్టడానికి రాజగోపాల్ రెడ్డి తయారయ్యాడు. ఈ పక్క ఇంటోనికి ఇంటింటోనికి పంచాయతీలు పెట్టి వేరేవాడిని దుష్మం చేస్తానికే రాజగోపాల్ రెడ్డి ఫస్ట్ ముందంజలో ఉండు. అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్ట్ వర్క్ల కోసం బీజేపీలో చేరడం జరిగింది. ఒక వ్యక్తి మరణిస్తేనే బై ఎలక్షన్లు వస్తాయి, అటువంటిది రాజగోపాల్ రెడ్డి బతికి ఏమిటికి అని నేను క్వశ్చన్ వస్తున్నాను. అదొక సిద్ధాంతం. ఇంకోటి, రాజగోపాల్ రెడ్డి ఉండి కూడా వేస్టే. నాగారం దత్తత తీసుకుంటా అని చెప్పిండు, దత్తతలో భాగంగా కూడా ఒక రోజు కూడా ప్రచారంలో భాగంగా ఒకరోజు వచ్చి మళ్ళా ఎమ్మెల్యే గెలిచినాక ఒకరోజు కూడా నాగారం రావడం జరగలేదు. అదొక భాగం. అంటే ఇప్పుడు చనిపోతేనే ఎలక్షన్లు వస్తున్నాయి అంటున్నారు, రాజగోపాల్ ఉన్నట్టే లేనట్టే అంటున్నారు. వాస్తవానికి 4 టర్ములు రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా చేసిండ్రు. ఈ 4 టర్ములు జనాలు రాజగోపాల్ రెడ్డిని ఏ రకంగా గెలిపించారు అనుకుంటున్నారు మీరు? రాజగోపాల్ రెడ్డి బూటక మాటలు, అది ఎంతసేపు ఉన్నా కానీ మనిషి ఎదురు మనిషిని కొనే శక్తి ఉంది, కానీ ఎదురు మనిషిని సాయం చేసే శక్తి లేదు. అదొక ముచ్చట. కేసీఆర్ పరిపాలన ఎట్లుంది, మీరు పథకాలు ఎట్లున్నాయి, మీరు ఏమైనా లబ్ధి పొందినదా? కేసీఆర్ పథకాలు బాగానే ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి, షాది ముబారకు, రైతు బంధు, రైతు బీమా, ఈ యొక్క పథకాలలో కేసీఆర్ చాలా ముందుకెళ్ళిపోతుంది. అందుకనే జనం అంతా కేసీఆర్ ఎమ్మడే ఉంది, కేసీఆర్కే ఓటేస్తానని బరాబరు చెప్తారు ప్రచారం. ముఖ్యంగా మునుగోడు నియోజకవర్గాన్ని తీసుకుంటే అభివృద్ధికి సహకరించలేదని అంటున్నారు మీరు, మీకు దీని మీద ఎట్లాంటి ఉద్దేశాలు? కేసీఆర్ పార్టీ ఎమ్మెల్యే కాకపోతే
ఒక రోజు వచ్చి చౌడపల్లి మండలంలో మీటింగ్ అనబెట్టాలి, లేదంటే ఏదైనా ఒక ధర్నా చేసా ఏదో ఒక రూపంగా నిధులు తెచ్చుకునే అవకాశం కల్పించుకోవాలి ఆయన. ఆ విధంగా కల్పించుకోకపోవడమే ఆయన దౌర్భాగ్యం. ఖచ్చితంగా కారు కొడుతు కొట్టేస్తాం, కూసుకుంట్ల పవాకర్ రెడ్డిని గెలిపిస్తాం. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి మీ పేరేంటి, ఎవరు? మా పేరు రవి దేవలమ్మ గారు. ఈ బై ఎలక్షన్ వచ్చింది కదా, ఈ ఎలక్షన్లో ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నాను? నేను కూసుకుంట్ల పవాకర్ రెడ్డి గారికి వేద్దాం అనుకుంటున్నాను. ఎందుకని రాజగోపాల్ అభివృద్ధి ఎట్లా ఏం చేయలేదా, ఎందుకనేదా? ఆయన అభివృద్ధి ఏం చేయలేదు, మా ఊరిని దత్తత తీసుకుంటున్నాడు. వచ్చిండు ప్రచారం ఫస్ట్ ఎన్నికల్లో ఉన్న ఎన్నికలలో వచ్చిండు, వచ్చిండు ఊరిని దత్తత తీసుకుంటా, మీకు ఏ సమస్య ఉన్నా తీరుస్తా అన్నాడు. ఆయన గెలిచిండు, గెలిచి ఒక్కసారి గిట మా ఊరిలో ఒక అడుగు గిట పెట్టలేదు ఇంతవరకు. ఇంకా 3.5 ఏళ్ళు అవుతుంది, ఇంతవరకు అడుగు పెట్టలేదు ఆయన. మామూలుగా రాజగోపాల్ రెడ్డి అభివృద్ధి విషయంలో ఆయన ఏం పట్టించుకోలేదు అనుకుంటున్నారా? ఎందుకు ప్రభుత్వం సహకరించలేదా, ఆయన పట్టించుకోలేదు అనుకుంటారు? ప్రభుత్వము ఆల్రెడీ ప్రభుత్వం ఉంది, ఒక ఆయన ఎమ్మెల్యే, ఈయన ఎమ్మెల్యే వాళ్ళు కొట్లాడి తీసుకురావచ్చు నిధులు తీసుకురావాలి, కొట్లాడాలి కదా. ఒక ఎమ్మెల్యే అయినప్పుడు కొట్లాడాలి, కొట్లాడి తీసుకురావాలి నిధులు తీసుకొచ్చి చేయాలి ప్రజలకు. నేను నమ్మి ఓటేసిన ప్రజలకు చేయాలి. చేయకపోయినా ఒక ఊరికి వచ్చి ఒక దత్త తీసుకుంటున్న ఊరికి అన్న రావాలి, సొంత డబ్బులతో చేస్తున్నాడు. చేయకపోయినా రాకపోయినా ఊరికైనా వచ్చి ఒక దేవలమ్మ నగరం దత్త తీసుకుంటున్నావు, ఆ ఊరికన్నా వచ్చి ఒకసారి 2-3 సార్లు అన్నా కనిపడినా కనపడిపోవాలి కదా. ఒకసారి గిట్ట రాలేదు, ఇంతవరకు రాలేదు ఆయన, ఒక్కసారి గిట్ట రాలేదు. ఇదివరకు 4 సంవత్సరాలు గెలిచిన సందర్భంలో ఎప్పుడు కూడా ఊర్లో పట్టించుకోలేదు, ఒక్కసారి గిట్ట ఇంకా ఊర్లోకి రాలేదు. నిన్న వచ్చిండు ప్రచారం కోసం, నిన్న వచ్చిండు, ఎప్పుడు రాలేదు. వ్యక్తిగతంగా చూసుకుంటే కాంగ్రెస్ పరంగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటేస్తావా, లేదంటే టీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖం చూసి ఓటేద్దాం? నేను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి ముఖం చూసేస్తాను. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఎందుకు నచ్చింది, ఏం చేసింది? ఎందుకంటే ఆయన గత ఎమ్మెల్యే గెలిచినప్పుడు, మొన్న ఓడిపోయినప్పుడు కూడా ఆయన ప్రతిసారి ప్రతి వారానికైనా ఒక నెలకు ఒకసారి అయినా మా ఊరికి వచ్చిపోయి సమస్యలు, వాళ్ళని చనిపోయినా కానీ వాళ్ళకి ఆర్థిక సహాయం, ఆర్థిక పరంగా వాళ్ళకి కొంచెం సహాయం చేసిపోతాడు. వాళ్ళన్న చిన్న సమస్య ఉన్నా కానీ మేము వెళ్తాము, మనం మంచిగా రిసీవ్ చేసుకుంటాడు. ఉన్నా లేకున్నా మొన్న ఓడిపోయినా కానీ పదవికి ఏం సంబంధం లేదు, పోయినా కానీ మేము మా డైరెక్ట్ మా ఊర్లో మాకు పేరు పెట్టి మమ్మల్ని పిలుస్తాడు, మంచిగా మాకు ఏ సమస్య ఉన్నా కానీ మాకు తీరుస్తాడు. వ్యక్తిగతంగా చూస్తే ప్రభాకర్ రెడ్డి కొట్టేస్తారా, లేదంటే టీఆర్ఎస్ నుండి ఎవరు నిలబెడితే వాళ్ళకి వేస్తారు? మేము టీఆర్ఎస్ నుంచి ఎవరు నిలబెడితే వాళ్ళకి వేస్తాం. అది పక్క, ఎందుకంటే మీరు ఓటు టీఆర్ఎస్ మంచి వ్యక్తి ఇతను. మాకు భూమి ఉంది 2-3 ఎకరాలు, మాకు రైతు బంధు, మా చెల్లె పెళ్లి చేసినాం, మా కళ్యాణ లక్ష్మి వచ్చింది అంటున్నా, మాకు మా నాన్నకు పింఛన్ వచ్చింది, మేము ముదిరాజులం, మాకు చాప పిల్లలు ప్రతిసారి చాప పిల్లలు వస్తాడు. మొత్తానికి మీరు టీఆర్ఎస్, కేసీఆర్కే మళ్ళీ ఓటేసి? కేసీఆర్కే వస్తాం. థ్యాంక్ యూ. ఇప్పుడు మీ పేరు? మల్లేష్. ఏ ఊరు మీది? దేవలమ్మ నగరం. దేవలమ్మ నగరం. బై ఎలక్షన్ వచ్చింది కదా, ఓటు ఎవరికి? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి. ఎందుకు రాజగోపాల్ రెడ్డిని వ్యక్తిగతంగా మంచివాడని చాలా మంది గెలిపించారు కదా, ఎందుకు మళ్ళీ టీఆర్ఎస్? ఇప్పుడు ప్రజలకు అనేది ఇప్పుడు కేసీఆర్ ఇచ్చే పథకాలు ప్రతి ఒక్కరికి జరుగుతున్నాయి. ఆ విధంగా చూసుకుంటే తెలంగాణ రాకముందుకు ఆంధ్రోళ్ళు చాలా రాక్కు వెళ్ళిపోయారు తెలంగాణకి. తెలంగాణ కావాలని కొట్లాడుకున్నాం, తెలంగాణ వచ్చింది, కేసీఆర్ తెచ్చిండు, కేసీఆర్కే ఓటేస్తాం. రేపు కేసీఆర్కి వేస్తాం, ఇవాళ కూసుకున్న ప్రభాకర్ రెడ్డికే ఓటేస్తాం. కేసీఆర్ పథకాలు మీకు ఏమేమి వచ్చినాయి, మీరు మీ ఊర్లో ఎంతమంది లబ్ధి పొందిరా? గొర్రెలు ఇప్పుడు గొర్రెలోనికి వచ్చినాయి యాదవులందరికీ, మేము కూడా యాదవే. గొర్రెలు వచ్చినాయి, రైతు బంధు వస్తుంది, రైతు బీమా వస్తుంది, అకౌంట్లకు వేస్తారు. ఇప్పుడు పింఛన్లు కూడా చాలా వస్తున్నాయి, పింఛన్ కూడా వస్తున్నాయి. వ్యక్తిగతంగా చూస్తే రాజగోపాల్ రెడ్డి కొన్ను, కూసుకుంట్ల ప్రభాకర్ చూస్తే వ్యక్తిగతమైన దీంట్లో ఎవరికి మీరు పెద్దపీట వేస్తారు? కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి వేస్తాం ఖచ్చితంగా. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుస్తాడు, ఒక కనీసం 20,000 మెజార్టీతో గెలుస్తాడు. థ్యాంక్ యూ.